ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి కృపా ఘడియలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. మరి దేవుడు ఈరోజు కూడా ఒక వాగ్దానముతో కూడినటువంటి సందేశము ద్వారా దేవుడు మన అందరినీ కూడా బలపరిచి మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. నేను మరి ఇక భాగం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక క్రొత్త పేరు ఇచ్చాడండి. ఇక ప్రామిస్ ఏంటిదంటే డియో ప్రామిస్. డియో అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ కామన్లీ అసోసియేటెడ్, ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పరిస్థితులు లేదా ఇంకా రెండు ఏదైనా అసోసియేట్ అయింటే ఆ మాటను డియో అంటారండి. ఈ అరైజ్ షైన్ లెమ్ము తేజరిల్లుము అనేటువంటి కూడా చాలా దగ్గరగా ఉంటున్నాయి, చాలా కామన్గా అసోసియేట్ అవుతున్నాయి. దేవుని వాక్యంలో కూడా ఈ లెమ్ము తేజరిల్లుము ఈ మాటలు మనం చూసినట్లయితే ప్రక్క ప్రక్కలోనే డియో ఒక కాంబినేషన్గా మనకు కనిపిస్తుంటున్నాయండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయ గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. దేవుడు వ్యక్తిగతముగా నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్. క్రైస్తవులలో విశ్వాసులకు ఈ వాగ్దానము చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం అండి. అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము. దేవుడు ఎందుకు ఈ మాట పలుకుతుంటున్నాడండి? అరైజ్ అనేటువంటి మాట ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అలసిపోయి ఉన్నావేమో, ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయి ఉంటున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో నిరుత్సాహంలో ఉంటున్నావేమో, లేదా ఏ విషయములైనా ఒకవేళ ఓటమి చెంది ఒకవేళ ఆత్మీయంగా ఒకవేళ నిద్రించుచున్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను మేల్కొల్పుతుంటున్నాడు. లెమ్ము దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి. మొదటిగా ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అరైజ్ అంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే షైన్ అంటున్నారండి, తేజరిల్లుము అనేటువంటి మాట. మీరు ఎప్పుడైనా ఈ మాటలు మీరు చూసినట్లయితే ముఖ్యంగా అరైజ్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనిపిస్తుందండి. లెమ్ము లేచి అనబడినటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలా మార్లు కనిపిస్తుంది. అయితే దేవుడు లేదా దేవుడి వాక్యంలో అరైజ్ అనేటువంటి మాట ఎప్పుడు అక్కడ కనిపించిన ప్రక్కలో ఏదో ఒకటి ఉంటుంది. అరైజ్ అండ్ స్టాండ్, అరైజ్ అండ్ వాక్, లేచి నిలబడి నడవడం ప్రారంభించు. అరైజ్ అనేటువంటి మాట ఖచ్చితంగా ప్రక్కలో ఆ అరైజ్ అనేటువంటి మాటకు దేవుని వాక్యంలో ఇంకొకటి కనిపిస్తుంది. దేవుని వాక్యంలో మరి చూస్తామా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 4వ వచనం. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు. హల్లెలూయా. ప్రిమిన మనన మొదటిగా చూసినట్లయితే దేవుడు ఏమన్నాడండి? అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిలుము. ఎందుకు లేయాలంట? దేవుడు అన్నటువంటి మాట ఆ వాగ్దానంలో రెండు ప్రాముఖ్యమైన విషయములు కనిపిస్తాయి. ఒకటి, నీకు వెలుగు వచ్చి ఉన్నది. రెండవదిగా చూసినట్లయితే ఆయన మహిమ నీ మీద ఉదయించెను. నీ జీవితంలో వెలుగు వచ్చి ఉన్నది, ఆయన మహిమ నీ మీద ఉదయించెను. వెలుగు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అండి. మరి ఇక 4వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో కనిపిస్తున్న మాట కన్నులెత్తి చుట్టూ చూడుము. కన్నులెత్తి అనేటువంటి మాట ఎందుకు ఆ మాట రాయబడిందంటే ఒకవేళ నీ జీవితంలో కూర్చొని ఉంటున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అవమానము భరించలేక లేదా నీ ఎదుట ఉన్నటువంటి చీకటిని ఒకవేళ నువ్వు చూడలేక ఇంతవరకు కూడా కన్నులు ఒకవేళ దించుకొని ఉంటున్నావేమో అండి. ఈరోజు దేవుడు అందుకే అంటున్నటువంటి మాట కన్నులెత్తి చూడుము అనట్లేదు దేవుడు. దేవుని వాక్యంలో రాయబడింది చుట్టూ చూడుము. ఒకవేళ ఇంతవరకు నీ ఎదురుగా ఉన్నటువంటిదే నువ్వు చూడలేకపోతున్నావేమో, అయితే ప్రభు అంటున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? కన్నులెత్తి చుట్టూ చూడుము. సీ అరౌండ్, లుక్ అరౌండ్. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది కదా, వారందరూ కూడుకొని వచ్చుచున్నారు, నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు. రెండు కూడా వచ్చుచున్నారు, వచ్చుచున్నారు అనేటువంటి మాట ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. రెండు కూడా వచ్చుచున్నారు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా
జీవాత్మ వారి లోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యములై నిలిచిరి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది కదా, వారు సజీవులై లేచి. మీకు అర్థమైంది అనుకుంటా, దేవుడు ఎందుకు మనల్ని లెమ్ము అన్నాడో తెలుసా? ఎవరు కూర్చొని ఉంటారు లేదా ఎవరు పడుకొని ఉంటారండి? ఎవరైతే అలసిపోయి ఉంటారో, ఎవరైతే ఒకవేళ సోమరితనంలో ఉంటున్నారో, నిరుత్సాహంలో కృంగిపోయినటువంటి దశలో ఎవరైతే ఉంటున్నారో, అటువంటి వారే కూర్చొని ఉంటారు లేదా అటువంటి వారే పడుకొని ఉంటారు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, వారు సజీవులై లేచి. దేవుడు ఎందుకు మిమ్మల్ని లేమంటున్నాడు? ఎందుకు దేవుడు అరైజ్ అనేటువంటి మాట అంటున్నాడు తెలుసా? సజీవులు మాత్రమే లేచి నిలబడగలరు. హల్లెలూయా. సజీవులు మాత్రమే లేచి నిలబడగలరు. ఈరోజు దేవుడు మీకు ఒక క్రొత్త విషయం మాట్లాడుతున్నాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఒకానొక దినమున దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను ఆయన ఎండిన ఎముకలు పడి ఉండే లోయలోనికి తీసుకెళ్లాడండి. ఓ దేవుని ఆత్మ యెహెజ్కేలు మీద బలముగా దిగిరావడం ప్రారంభించింది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ ఎముకలు చల్లా చెదరైపోయి ఉంటున్నాయి. ఎక్కడ పడితే ఆయన ఎముకలు పడిపోయి ఉంటున్నాయి. ఎముకలు అనేటువంటిది ఎప్పుడు వస్తుందండి? మిక్కిలిహీనమైనటువంటి దశ. అవునా? ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎముకలు అనబడినటువంటి ఎప్పుడు కనిపిస్తాయండి? ఎప్పుడైతే డీకంపోజిషన్ జరుగుతుందో, ఆ మాంసము తొలగిపోయి, రక్తము తొలగిపోయి, లేదా ఒకవేళ నరములు పోయి, ఇంకా ఏవైతే అయిపోతాయో, చివరిగా కనిపించేటువంటిది ఎండిన ఎముకలు. అంత భయంకరమైనటువంటి స్థితిలో మనకు అక్కడ ఎండిన ఎముకలు కనిపిస్తున్నాయి. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు యెహెజ్కేలు చూసి అన్నటువంటి మాట, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు అన్నాడు, ఏమో ప్రభువా, అది నీకే తెలియను. దేవుడు అన్నాడు మొదటిసారిగా, ఆ ఎండిన ఎముకలను చూసి ప్రవచింపుము. సీ ద వర్డ్ ప్రొఫెసై అంటూ ద బోన్స్. ఆ ఎండిన ఎముకలను చూసి ప్రవచింపుము. ఎప్పుడైతే యెహెజ్కేలు ఆత్మవశుడై ప్రవచింపడం ప్రారంభించాడో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ ఎముకలు ఒక చోటికి వచ్చాయంట. బట్ దెర్ వాజ్ నో లైఫ్, వాటిలో జీవము లేదు. దేవుడు అన్నాడు యెహెజ్కేలు, రెండవ మారు ప్రవచింపుము, జీవాత్మ వచ్చినట్లుగా, నలువైపుల నుంచి జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచింపుము. ఎప్పుడైతే యెహెజ్కేలు ఆత్మవచ్చుడై ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ లైఫ్ జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించడం ప్రారంభించాడో, ఆ ఎండిన ఎముకలలోనికి జీవం వచ్చిందని. అదే ఆ మాట, వారు సజీవులై లేచి. హల్లెలూయా. వారు సజీవులై లేచి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, ఒకవేళ నీ జీవితము కూడా ఈ ఎండిన ఎముకలు ఏ విధంగా అయితే చల్లా చెదరైపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినట్లుగా నీ జీవితము కూడా, నీ కుటుంబము, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితము, నీ ఆశీర్వాదములు, ఇంకా ఏదైనప్పటికీ కూడా చల్లా చెదరైపోయి ఉంటున్నాయేమో. ఈరోజు దేవుని సేవకునిగా నేను ప్రవచిస్తుంటున్నాను, వాట్ ఆల్ యు లాస్ట్, ఏవైతే నీ జీవితంలో చెదిరిపోయి ఉంటున్నాయో, దేవుని సేవకునిగా నేను ప్రవచిస్తుంటున్నాను, జీవాత్మ వారి మీదికి దిగివచ్చునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అండి సజీవులై లేచి నిలబడడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. ప్రిమిన వలరా, మళ్ళీ చూడండి, లేచి, అరైజ్, లేచి అనేటువంటి మాట అండి. లేచి దేవదూత ఏమంటున్నాడు? భోజనము చేయమని చెప్పినప్పుడు. లేచి అనేటువంటి మాట ప్రక్కలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందండి. యేసుక్రీస్తు ఆ యొక్క 38 సంవత్సరములు బేతస్దా కోనేటి దగ్గర పడిపోయినటువంటి వ్యక్తిని యేసుప్రభు ఏమన్నాడు? అరైజ్, వాక్, టేకప్ యువర్ బెడ్ అండ్ వాక్. లేచి, నీ పరుపెత్తుకొని నీవు నడువుము. అరైజ్, టేకప్ యువర్ బెడ్ అండ్ వాక్. లేచి, నీ పరుపెత్తుకొని నీవు నడువుము. అరైజ్ అనేటువంటి మాట ప్రక్కలో ఖచ్చితంగా ఏదో ఒక క్రియ ఉంటుంది. దేవుడు ఒక క్రియ ఏర్పాటు చేసి ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఏలియాను గురించి రాయబడినటువంటి మాట, ఏలియా తన జీవితంలో అలసిపోయి భయముతో ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆ బదిరీ వృక్షం కింద, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఆ యొక్క జునిపర్ ట్రీ కింద ఆ యొక్క ఏలియా కూర్చొని ఉన్నాడు. రెండవ మారు దేవదూత వచ్చింది అనేటువంటి మాటకు అర్థం ఏంటి? మొదటిసారి దేవదూత వచ్చింది, వచ్చి లేచి భుజింపుము. ఆ యొక్క ఏలియా లేచి భుజించి మళ్ళీ పడుకున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, అయితే యెహోవా దూత రెండవ మారు ప్రత్యక్షమై ఆ యొక్క ఏలియాను ముట్టి, వాక్యంలో రాయబడింది కదా, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమయ్యున్నది, లేచి భుజింపుము.
ఏలియా అప్పుడు లేవడం ప్రారంభించాడు. కారణం ఏంటిది? ఏలియాకు ఎప్పుడైతే ఆ యొక్క ప్రణాళిక తెలిసిందో, ఆ యొక్క పర్పస్ తెలిసిందో, అతను లేచి కూర్చున్నాడండి. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, ఇఫ్ యు నో ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక అంటే నువ్వు ఏంటో తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు లేచి నిలబడిగినటువంటి స్థితిలో నువ్వు ఉండడం ప్రారంభిస్తావు. ఏలియాను చూసి అంటున్నటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడింది కదా, లేచి పుజ్జింపుము. ఇఫ్ యు నో యువర్ పర్పస్ యూ విల్ నాట్ స్లీప్. నీ కారణము, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏంటో తెలుసుకుంటే నీవు నిద్రపోవు. నీవు నిద్రిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? యు డోంట్ నో ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏంటో నీకు తెలియకనే నీవు నిద్రపోతున్నావు. ఈరోజు అందుకే దేవుడు నిన్ను లేపుతున్నటువంటి మాట, అరైజ్ అండ్ షైన్, సీ ద లైట్ హాత్ కమ్ అపాన్ యూ. నీ మీదకి వెలుగు వచ్చినది, ఆయన మహిమ దిగి వచ్చినది. అందుకే లిమ్ము తేజరిలుము. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఒకరు పడిపోయి కృంగిపోయి ఈరోజు నావేమో, ఈరోజు దేవుని సేవకునిగా దేవునికి ఇస్తున్నటువంటి వాక్యం ఏంటిదో తెలుసా? లిమ్ము తేజరిలుము. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏలియా కనుక్కున్నాడు తన శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉందని, అందుకే లేచాడండి. నీ జీవితంలో కూడా నీవు తెలుసుకుంటే యు విల్ అరైజ్ స్టాండ్ అండ్ వాక్. నువ్వు లేచి నిలబడి సాగిపోవడం ప్రారంభిస్తావు. దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడును గాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన సందేశము అరైజ్ అండ్ షైన్ అనేటువంటి మాట ప్రభువ, నీ బిడ్డలకు మీరు ఇచ్చి ఉంటున్నాక నీకు స్తోత్రములు ప్రభువ. అయ్యా, ఏ జీవితాలు అయితే అలసిపోయి ఉన్నాయో, ఏ జీవితంలో అయితే నిరుత్సాహంలో ఉన్నాయో, ఏ కుటుంబాలు, ఏ జీవితాలు అయితే చల్లా చెదరైపోయి ఉంటున్నాయో, తండ్రి ఏ జీవితాలు అయితే ప్రభువ ఇక ముందుకు సాగలేక అక్కడే ఉంటున్నాయో, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లెట్ దెం అరైజ్, వారు లేచి నిలబడుదురుగాక, తండ్రి వారు తేజరిల్లుదురుగాక. లెట్ దెం అరైజ్ అండ్ షైన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవాని మహిమ నిమిత్తమై వారు లేచి ప్రకాశించుదురుగాక. అయ్యా, వారి జీవితంలో ఏ ఆశీర్వాదముల కొరకైతే కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారో, అవి వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి జీవితంలో కృప, మేలులు, సమృద్ధి వారి జీవితంలో విస్తారముగా మీరు జరిగించమని. అయ్యా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో, కృపా గడియలు కార్యక్రమమును ఎవరైతే చూస్తున్నారో, వారందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని తండ్రి నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమునైనా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రిమిన వాళ్ళరా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందేశమును, ఈ యూట్యూబ్ లింక్ని అనేక మందికి షేర్ చేయండి. మీ యొక్క ఫేస్బుక్లో కూడా మీరు షేర్ చేయవలసిందిగానే కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.